April 8th ఎక్కడో పడిందంటే ప్రోత్సహించవలసిన విభజన అంటే డివిజన్ ఎంకరేజ్డ్. అదేంటండి, నిన్నేమో అసలు సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, డివిజన్స్ వద్దు అంటున్నారు, ఈరోజు డివిజన్ అంటున్నారు ఏంటి అంటే ఎస్, నేనన్నది సహోదరుల మధ్యన ఐక్యత. ఇప్పుడు డివిజన్ రావాలి దేని బట్టి తెలుసా? అబద్ధ బోధకుల నుంచి నువ్వు సెపరేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాత్రం డివిజన్ ఉంది. ఇది మీరు గమనించండి, మీరు చూడండి, రోమపత్రిక 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలను ఆటంకమును కలుగు చేయ వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బ్రతిమాలుకుచున్నాను, వారిలో నుండి మీరు తొలగిపోవడం. ఇదేం మాట్లాడతారంటే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకి వ్యతిరేకంగా భేదాలని ఆటంకాలని కలుగు చేయటం వాటిని జాగ్రత్తండి. ఒక బోధ జరుగుతుంది, ఈ బోధ వస్తున్న బొట్టు గురించిన కాన్సెప్ట్ తీసుకొచ్చి విభజన స్టార్ట్ అయింది. ఈ మధ్యన ఒక ఆయన ఏమో పరలోకంలో సెక్స్ ఉంటుంది అని చెప్పి విభజన జరిగింది. ఓం ఫ్రిస్ట్లు అని ఒకళ్ళు తయారయ్యారు, ఒకళ్ళేమో ఇట్లా తయారయ్యారు. మీరు ఆలోచించండి, భేదాలు కలుగు చేస్తున్నారు వీళ్ళు, సంఘాన్ని చీలుస్తున్నారు. రంజిత్ తోఫిర్ లాంటి వాళ్ళు సంఘాన్ని చీలుస్తున్నారు అనే విషయం మనం గమనించామా? లేదు, మనం ఫ్యాన్స్ అయిపోయాం అలాంటి సో కాల్డ్ స్పీకర్స్కి. వాళ్ళు ఏమీ అనకూడదు మనం. అరే, వాళ్ళ వల్ల వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఐడియాలజీ సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసింది, డివిజన్ తీసుకొచ్చేసింది. అలాంటి వారిలోంచి మీరు తొలగిపోండి, అలాంటి బోధలోంచి మీరు పక్క వెళ్ళండి. ఇది మాట్లాడదాం. కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం. పేదరు రాసిన 2:17 మనం చూస్తే, అలాగే 3:17, ఎస్పెషల్లీ పేదరు రాసిన 2:2 మొత్తం మీరు చూస్తే ఎలాంటి వారి నుండి మనం విభజింపబడాలి అని అంటే, మీరు చూస్తున్నా ఉన్నాడు, మీరు మొత్తం అధ్యాయం చూడండి. అధ్యాయం చూస్తే ఆల్మోస్ట్ అధ్యాయంలో మనకి 22 ఉన్నాయి. 22 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి కనబడుతుందంటే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు భిన్నాభిప్రాయాలని రహస్యంగా బోధిస్తారు, అలాంటి వారికి దూరంగా ఉండండి. పోక్రి చాస్లు అనుసరించి అన్నాడు, వాళ్ళ పోక్రి చాస్లు అనుసరించి నడుస్తున్నారట అబద్ధ బోధకులు. అక్కడ ఉన్న మాట 3 అంటాడు, అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. అధిక లోబులు, ధనాన్ని సంపాదించుకోవడమే వాళ్ళ యొక్క టార్గెట్గా పెట్టుకున్నారు సో కాల్డ్ స్పీకర్స్. కల్పనా కథలు, పెట్ట కథలు, బైబిల్లో 2-3 రిఫరెన్స్ ఇచ్చి దానికి పెట్ట కథ తెలిసి చెప్పాడు, అంతేనా? ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లేదు. మీ వలన డబ్బులు సంపాదించుకున్నారు, లాభం సంపాదించుకుంటా ఉన్నారు. వాళ్ళ మాత్రం డే బై డే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడతారు, వాళ్ళ పిల్లల స్థాయి పెరిగిపోతూ ఉంది, వాళ్ళ యొక్క లగ్జరీ స్టైల్ పెరిగిపోతూ ఉంది, కానీ సంఘంలో విశ్వాసాలు మాత్రం అలాగే ఉన్నారు. అదే మాట్లాడుతుంది. అదే, అలాంటి వారికి దేవుడు తీర్పు తీసుకొస్తూ ఉంటాడట. మీరు అదే అధ్యాయము 2:9 దగ్గర నుంచి వస్తే, భక్తులను శోధల నుంచి తప్పించటం అనే కాన్సెప్ట్ వాళ్ళు లేదు, దుర్నీతి పరులుగా ఉంటారు, దురాశ కలిగి ఉంటారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, 12 అంటాడు, వివేకశూన్యులు మృగం వల్లే ఉంటారు. వివేకం అనేది సరిగ్గా ఆలోచించట్లేదు. వాళ్ళకి ఏది నచ్చితే, వాళ్ళకి ఎలా అర్థమైతే వాక్యం అలాగే చెప్పాడు. తమకు తెలియని విషయాలను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, సుఖాన్ని అనుభవిస్తారు, సంతోషం అని ఎంచుకుంటారు. మళ్ళీ ఏంటంటే, ప్రేమ విందుల్లో చాలా తేలుతూ ఉంటారట. ప్రేమ విందులు, ఒక సో కాల్డ్ స్పీకర్ ఒక బర్త్డే పార్టీ, సో కాల్డ్ బిగ్ స్టార్ హోటల్లో, 5-స్టార్ హోటల్లో కొన్ని లక్షలు పెట్టి వాళ్ళ పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా. ప్రేమ విందుల్లో ఎవరిది డబ్బులు? తమ భోగముల విందు సుఖిస్తారు. ఇది అబద్ధ బోధకులు. మనం చూడలేదా టీవీలో చూసే చాలామంది స్పీకర్స్ ఇలాగే ఉన్నారు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు కలవారట. చూడండి ఎలా మాట్లాడు, అస్థిరులు. అంతమాత్రం కాదు, లోభిత్వం ముందు సాధకము చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులు. తిన్నని మార్గము విడిచిపెట్టేశారండి, తప్పుడు మార్గం, బిలాం మార్గం వెళ్ళిపోయారు, అతిక్రమం చేస్తారు. ఇంకా వాళ్ళు పోలుస్తూ ఉన్నాడు, నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టిపోయి మేఘాలు అయి ఉన్నారు, గాఢాంధకారం వాళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయి,
వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారట, శరీర సంబంధమైన దురాశలు కలవారంటారట, పోకిరి చేష్టలు చేస్తారట, భ్రష్టత్వం కలిగి ఉంటారట. చివరికంటే కుక్క వాంతికి తిరిగినట్లు, పంది బురదలో దొరులుతున్నట్టు వీళ్ళు ఏ యొక్క పాపం నుంచి అయితే బయటకు వచ్చామనుకో మళ్ళీ అదే పాపంలో తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి దూరంగా వెళ్ళండి. ఇలాంటి సేవకులు, ఇలాంటి ప్యాసర్స్ మీ దగ్గర ఉంటే దొరంగలు, గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అలా సంఘం నుంచి బయటకు రండి. ఒక వ్యక్తి టీవీలో ఒక సో కాల్ విజయవాడలో ఒక సో కాల్ ప్రదీప్ కుమార్ అన్న ఒక యవనస్తుడు పబ్లిక్లో ఫ్రెండ్స్ని వేసుకుని బూతులు మాట్లాడుతూ ఒక వీడియో దొరికి వేస్తే పెద్ద హల్చల్ అయిపోయింది. కానీ ఆ సంఘంలో విశ్వాసం అలాగే ఉన్నారు, ఇంకా అలా పెరుగుతానున్నారు. అలాంటి వాళ్ళ నుంచి బయటకు రమ్మన్నాడు దేవుని వాక్యం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు, శరీర సంబంధమైన దురాశలు కలిగి ఉంటారు, పోకిరిచేష్టలు చేస్తారు, డంబపు మాటలు చేస్తారు, భ్రష్టత్వం కలిగి ఉంటారు కదా, వ్యభిచారం చూచి ఆశిస్తారు, పాపం మానలేని కన్నులు గలవారు. ఇలాంటి వారి నుంచి దూరం కలగమన్నాడు దేవుని వాక్యం. చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అందుకని బోధకులైన మీరు మరీ కఠినమైన తీర్పులోకి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. అందుకని ఇది హెచ్చరిక ప్రతి బోధకుడికి. సంఘం అంటే సొంతగా ఇది నాది కాబట్టి నా ఇష్టానుసారంగా ఉండాను కానీ లేదు, సంఘం నీది కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది ప్రభువుది, తన రక్తం ఇచ్చి కొన్నాడు. దాన్ని సరిగ్గా చేయకుండా ఏలే కుమారులు చేసినట్టు సంఘంలో వచ్చిన వాళ్ళతో కానీ నువ్వు పాపం చేస్తూ వాళ్ళ వ్యభిచారం చేశారు, నువ్వు అలాంటి కానీ చేస్తూ లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసంతో కానీ అలా చేసినా లేకపోతే వాళ్ళ ధనాన్ని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఉపయోగించుకుని నీ యొక్క లగ్జరీ కోసమే ఉపయోగించుకుంటే దేవుడు మాత్రం ఊరుకోడు. అలాంటి దాంట్లో నుంచి నేను దూరంగా ఉన్నమాట. అందుకని డివిజన్ ఎంకరేజ్డ్. ఎలాంటి డివిజన్? ఇలాంటి అబద్ధ బోధకుల నుంచి నువ్వు తొలగిపోయి సత్యమైపోయి రావాలి.